हाय फ्रेंड्स, सो ईरोज वीडियो नेनु फर्टिलाइजर्स मरियु वाटर ने मीरु प्लांट्स की एला अंदिंचाली प्रापर वे एंटी। सो चाला मंदी फर्टिलाइजर्स नी यूज चेसेटप्पुडु विच्चलविडिगा वाटर नी वदुलुतू उंटारु, विच्चलविडिगा फर्टिलाइजर्स नी वदुलुतू उंटारु। सो अलागैते चेयकूडदु अन्नमाट। सो वाटि वल्ल मीरु चाला प्राब्लम्स नी मी अंतट मीरे कोनि तेच्चुकुन्नट्लुगा अवुतुंदी। सो काबट्टि नेनु पॉइंट वाइज ओक्कोक्कटिगा नेनु मीकु कंप्लीट डीटेल्स अनेवि इस्तानु। सो फस्ट वच्चेसि ఫర్టిలైజర్స్ ని మీరు ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే, నార్మల్గా ప్రతి చెట్టుకు ఏమవుతుందంటే, మనకు హార్టికల్చర్ ప్లాంట్స్ కానీ, ఫీల్డ్ క్రాప్స్ కానీ, వెజిటేబుల్ క్రాప్స్ కానీ ఏవైనా కానీ, వాటి యొక్క రూట్స్ అనేవి కంప్లీట్గా ఒక 2 ఫీట్స్ లోపలే ఉంటాయి. అంటే ఆహారాన్ని తీసుకునేటటువంటి, ఆహారాన్ని నీటిని వినియోగించుకునేటటువంటి మెయిన్ వేర్లు ఏవైతే ఉంటాయో, ఆ వేర్లు అనేవి ఒక 2 ఫీట్స్ లోపలే ఉంటాయి, అంతకు మించి ఉండవన్నమాట. సో మీరు కావాలంటే తొగి చూసుకోవచ్చు. అక్కడ రూట్ జోన్ అంతా కూడా ఎలా ఉంటుందంటే, హెయిరీ రూట్స్ ఉంటాయి. సో మన వెంట్రుకలు ఎలా ఉంటాయో ఆ టైప్లో వేర్లు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, ఒక 2 ఫీట్స్ లోపలే ఉంటాయి. అంతకుమించి లోపల వెళ్తే మనకు నార్మల్ రూట్స్ ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. సో కాబట్టి మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫర్టిలైజర్స్ అనేవి 2 ఫీట్స్ కంటే మించి లోపలికి వెళ్ళకూడదు అన్నమాట. సో బేసల్ డోస్ కింద ఇవ్వండి, మీరు ఎలాగైనా ఇవ్వండి, ఆ 2 ఫీట్స్కి మించి ఫర్టిలైజర్స్ అనేవి కిందికి వెళ్ళకూడదు. సో ఇది ఒక పాయింట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జనరల్గా అందరూ ఏం చేస్తూ ఉంటారంటే, వాటర్ సాల్బుల్ ఫర్టిలైజర్స్ని ఇస్తూ ఉంటారు. ఈ మధ్య ఎక్కువగా వాటర్ సాల్బుల్ ఫర్టిలైజర్స్ని యూజ్ చేస్తున్నారు డ్రిప్ ఫెసిలిటీ ఉండే వాళ్ళందరూ కూడా. సో డ్రిప్ ఫెసిలిటీ ఉండే వాళ్ళు ఏం చేయాలంటే, వాటర్ని ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ డే ఎలా ఇవ్వాలంటే, ఫర్టిలైజర్ని ఇచ్చిన తర్వాత మీరు ఏదైతే ఎరువు ఇస్తారో ఆ ఎరువుని ఇచ్చిన తర్వాత కేవలం మీరు 1/2 అవర్ మాత్రమే వాటర్ ఇవ్వాలి. అంటే మీరు అక్కడ గమనించాలన్నమాట, ఒక 1/2 అవర్ ఇస్తే వాటర్ ఎంత డెప్త్ వరకు నానుతుంది, అంటే ఒక 1 ఫీట్ వరకు వాటర్ అనేది సాయిల్ అనేది నానుతా ఉందా, లేదంటే అంతకుమించి వాటర్ అనేది వెళ్తుందా అనేది మీరు గమనించాలి. సో దాన్ని గమనించిన తర్వాత మీరు వాటర్ ఇవ్వడం కూడా, ఫర్టిలైజర్ మీరు ఎప్పుడైతే వాటర్తో కలిపి ఇస్తారో అప్పుడు ఏం చేయాలంటే, 2 ఫీట్స్ కంటే మించి ఆ వాటర్ అనేది కిందికి వెళ్ళకూడదు అనమాట. డెప్త్కి వెళ్ళినట్టయితే ఏమవుతుందంటే, అక్కడ రూట్స్ అనేవి ఉండవు, ఆహారం తీసుకునే వేర్లు అనేవి ఉండవు. సో మీరు ఆ 2 ఫీట్స్కి మించి ఎప్పుడైతే వాటర్ని ఓవర్గా ఇస్తారో ఆ టైంలో ఏమవుతుందంటే, ఫర్టిలైజర్ అంతా కూడా కిందికి వెళ్ళిపోతుంది, రూట్స్కి అందకుండా కిందికి వెళ్ళిపోతుంది. సో మీరు ఇచ్చినటువంటి ఎరువు అనేది 50% యూజ్ అయ్యి మిగిలిన 50% ఏదైతే ఉంటుందో అదంతా కూడా కిందికి లీచ్ అవుట్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే, నెక్స్ట్ డే మీరు వాటర్ ఇస్తారు కదా, కొంతమంది ఏం చేస్తారంటే ఫర్టిలైజర్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే కంటిన్యూస్గా వాటర్ అనేది గంటల తరబడి ఇచ్చేస్తారన్నమాట. అలాగైతే చేయకూడదు. ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత ఒక 1 వీక్ మీరు వాటర్ని 2 ఫీట్స్ కంటే ఎక్కువ నానేదానికి ఇవ్వకూడదు అనమాట. సో 2 ఫీట్స్ కంటే డెప్త్కు వాటర్ అనేది వెళ్లకుండా వాటర్ని మీరు ప్లాంట్స్కి ఇస్తూ రావాలి. అలాగే ఇచ్చినప్పుడే మీరు ఇచ్చినటువంటి ఫర్టిలైజర్ అనేది 100% ప్లాంట్కి అందుతుంది. లేదంటే మీరు ఓవర్గా ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత ఓవర్గా కనుక వాటర్ ఇచ్చేసినట్లయితే ఏమవుతుందంటే, ఆ ఫర్టిలైజర్ అంతా కూడా కిందికి లీచ్ అవుట్ అయిపోతుంది. అంటే వేర్లకు అందకుండా కిందకు వెళ్ళిపోతుంది, అది భూమిలో అలానే వేస్ట్గా మిగిలిపోయి అవి రసాయన అవశేషాలుగా మారిపోయి అక్కడ సాల్ట్ కంటెంట్ అనేది ఎక్కువగా అయిపోయి సాయిల్ అనేది ఆల్కలైన్ హైడ్రోసిస్ అనేది ఎక్కువగా అయిపోతుంది అనమాట. సో దానివల్ల ప్లాంట్లో వచ్చేసి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం, ఆహారాన్ని తీసుకునే కెపాసిటీ తగ్గిపోవడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సాయిల్ అనేది రిసైడివ్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి పాయింట్ నెంబర్ 1 వచ్చేసి ఇది, వాటర్ని ఎప్పుడు కూడా ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు 2 ఫీట్స్ కంటే ఎక్కువ భూమి అనేది తడసకుండా మనము కేర్ తీసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వాటర్ని మీరు రూట్స్ జోన్స్కి మించి వాటర్ని అయితే ఇవ్వకూడదు. ఇదైతే క్లియర్ అయిపోయింది. సో ఓవర్ డోస్గా ఫర్టిలైజర్స్ని ఇవ్వకూడదు అనమాట. జనరల్గా అందరూ ఏం చేస్తూ ఉంటారంటే, ప్లాంట్కి ఎంత ఎక్కువ ఎరువుల్ని అందించేస్తే అంత ఎక్కువ ఈల్డింగ్ వచ్చేస్తుందని చెప్పేసి చాలామందిలో ఒక అపోహ ఉంది. సో ఇది అయితే మానుకోవాలి, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. సో కొన్ని ఎరువులు అనేవి మనకు మొక్క పూర్తిగా వినియోగించుకోదు. మనం 100% ఇచ్చినా కూడా దాంట్లో కొద్ది పర్సంటేజ్ మాత్రమే యూజ్ చేసుకుంటుంది, మిగిలినంతా కూడా భూమిలో మిగిలిపోవడం కానీ, కిందికి లీచ్ అవుట్ అయిపోవడం కానీ, లేదంటే గ్యాస్ రూపంలో గాలిలో కలిసిపోవడం కానీ, ఇటువంటివన్నీ జరుగుతాయన్నమాట. సో కాబట్టి మీరు వీలైనంత వరకు ఫర్టిలైజర్స్ని కొద్ది మొత్తంలో ఇవ్వడానికి ట్రై చేయాలి. అంటే ఫర్ సపోజ్ మీరు డ్రిప్ ద్వారా ఎకరాకి 3 కేజీస్ వదులుతారనుకోండి ఫర్టిలైజర్స్ అనేవి,
వాటర్ ఫెసిలిటీ ఉండే వాళ్ళు, వాళ్ళు ఏం చేయాలంటే మనకు ఒక 2 కేజీస్ మాత్రమే ఇవ్వండి. ఆ 2 కేజీస్ కూడా విత్ ఇన్ రూట్ జోన్ లోపలే ఇవ్వండి. రూట్స్ ఆహారం తీసుకునే వేర్లు ఏవైతే ఉంటాయో ఆ రూట్స్లోనే ఇవ్వాలి. ఆ 2 కేజీస్ ఇచ్చిన తర్వాత మీరు వెంటనే వెంటనే ఇవ్వకూడదు అనమాట. చాలామంది రోజు మార్చి రోజు 3 రోజులకు ఒకసారి ఈ ఫర్టిలైజర్స్ని ఇస్తూ ఉంటారు. అలా ఇవ్వడం వల్ల టోటల్గా మీకు వేస్టేజ్ అయితే ఎక్కువగా జరుగుతుంది. ఫస్ట్ మీరు ఈ 2 కేజీస్ ఫర్టిలైజర్స్ని ఇచ్చిన తర్వాత ఒక 1 వీక్ వెయిట్ చేయండి. 1 వీక్లో ఏమవుతుందంటే ప్లాంట్ అనేది ఆ మీరు ఇచ్చినటువంటి 2 కేజీస్ ఏదైతే ఫర్టిలైజర్ ఉంటుందో ఆ 2 కేజీస్ ఫర్టిలైజర్స్ని పూర్తిగా వినియోగించుకుంటుంది. ఎప్పుడైతే పూర్తిగా వినియోగించుకుంటుందో ఆ తర్వాత మళ్ళీ ఇవ్వండి. ఆ తర్వాత మళ్ళీ ఇస్తే ఏమవుతుంది, మళ్ళీ దాన్ని కంప్లీట్గా ప్లాంట్ అనేది మళ్ళీ అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది అనమాట. అలా కాకుండా మీరు ఇచ్చిన తర్వాత వెంటనే ఇచ్చి ఇచ్చిన తర్వాత వెంటనే ఫర్టిలైజర్ని కనుక ఇస్తూ ఉన్నట్లయితే దాంట్లో కొద్దిగా మాత్రమే ప్లాంట్ వినియోగించుకునేంత మాత్రమే వినియోగించుకుంటుంది. ఎగ్జాంపుల్కి నైట్రోజన్ అనేది 35-40% మాత్రమే ప్లాంట్ అనేది వినియోగించుకుంటుంది. మిగిలినంతా కూడా వేస్ట్గా భూమిలో ఉండిపోవడం కానీ లేదంటే మనకు ఎవాబరేట్ అయిపోవడం కానీ గాలిలో కలిసిపోవడం కానీ గ్యాస్ రూపంలో వెళ్ళిపోవడం కానీ ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి వీలైనంత వరకు ఫర్టిలైజర్ని ఇచ్చిన తర్వాత మినిమం ఒక 5 డేస్ నుంచి 1 వీక్ వరకు గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్లో మొక్క మీరు ఇచ్చినటువంటి ఎరువుని పూర్తిగా వినియోగించుకుంటుంది. అప్పుడు సాయిల్ కూడా మనకు కొద్దిగా సాయిల్లో కూడా మనకు కెమికల్ టాక్సిన్స్ అనేవి ఉండవు అన్నమాట. సో అలా మీరు కంటిన్యూస్గా ఇచ్చుకుంటూ వచ్చినట్లయితే భూమికి సాయిల్కి కూడా ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, ప్లాంట్ కూడా కంప్లీట్గా మీరు ఇచ్చినటువంటి ప్రతి చిన్న ఎరువులో పర్సంటేజ్ కొద్ది పర్సంటేజ్ని కూడా వదలకుండా కంప్లీట్గా ప్లాంట్ అనేది యూస్ చేసుకుంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి వాటర్ యొక్క పిహెచ్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో ఆ వాళ్ళు ఫర్టిలైజర్స్ని ఇవ్వకండి. వాటర్ పిహెచ్ని మీరు కరెక్ట్ చేసుకోండి. వాటర్ పిహెచ్ని కరెక్ట్ చేసుకున్న తర్వాత ఇవ్వండి. అంటే ఫర్ సపోజ్ కొంతమందికి ఉప్పు నీళ్ళు ఎక్కువగా ఉంటాయి, దాంతోపాటుగా మీడియం వాటర్ ఎక్కువగా ఉంటుంది, అంటే సప్పనీళ్ళు ఎక్కువగా చాలామందికి ఉంటాయి. అలాంటి వాళ్ళు వాటర్ యొక్క పిహెచ్ని కరెక్ట్ చేసుకోండి. సల్ఫ్యూరిక్ యాసిడ్ని కలిపి కానీ సాలిసిలిక్ యాసిడ్ని కలిపి కానీ మీరు వాటర్ యొక్క పిహెచ్ని బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత వాటర్ని ఫర్టిలైజర్స్ని ఇవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ మీరు వాడే రసాయన ఎరువులు ఈ డిఏపీ కానీ యూరియా కానీ ఏవైతే ఉంటాయో పొటాష్ కానీ వీటిల్లో ఆల్రెడీ మనకు కంపెనీ వాళ్ళు బ్యాలెన్స్డ్ పిహెచ్ని మెయింటైన్ చేసి దాంతోపాటుగా దాంట్లో ఫర్టిలైజర్ యొక్క ఎఫిషియన్సీని పెంచడానికి మనకు దాంట్లో ఏం చేస్తారంటే కొద్ది మొత్తంలో సాల్ట్ కూడా మనకు కలపడం జరుగుతుంది అన్నమాట. సో మీరు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ మీరు వాడే ఫర్టిలైజర్లో కూడా సాల్ట్ ఉంటుంది, మీరు వాడే వాటర్లో కూడా సాల్ట్ ఉన్నట్లయితే ఆ ఎరువు మీరు ప్లాంట్కి ఇచ్చినా కూడా వృధాగా కంప్లీట్గా మిగిలిపోతుంది. 0%, 1% కూడా ప్లాంట్కి అనేది యూజ్ అనేది కాదు. మొత్తం టోటల్ అంతా కూడా వేస్ట్గా ల్యాండ్లో మనకు అవశేషాల రూపంలో సాల్ట్ పార్టికల్స్ రూపంలో చిన్న చిన్న పార్టికల్స్ రూపంలో కానీ లేదంటే గాలిలోకి ఎవాబరేట్ అయిపోవడం కానీ జరుగుతుంది అనమాట. కాబట్టి పిహెచ్ అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళు, సాయిల్ యొక్క పిహెచ్ కానీ వాటర్ యొక్క పిహెచ్ కానీ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ పిహెచ్ని మాక్సిమం మీరు కంట్రోల్ చేసుకునేదానికి ట్రై చేయండి. సాయిల్ యొక్క పిహెచ్ మీకు తక్కువ ఉన్నట్లయితే మీరు దాన్ని పొటాషియం కార్బోనేట్ కానీ లేదంటే లైమ్ సాల్ట్ని కానీ యూస్ చేసి దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో వాటి గురించి కూడా నేను వీడియో అయితే చేస్తాను సార్, డెడికేటెడ్ వీడియో అయితే. సో నెక్స్ట్ వచ్చేసి చాలామంది మనకు బేసల్ డోస్ కింద ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటారనమాట. అంటే ఈ డిఏపి కానీ పెద్ద పెద్ద గుళికల రూపంలో వాటర్ సాల్బుల్ కాకుండా నార్మల్ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫర్టిలైజర్స్ని ఇస్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే మనకు చెట్టు కింద దగ్గర దగ్గర ఒక 1 ఫీట్ కంటే కిందికి గుంత తొగి ఆ గుంతలో మనకు ఎరువుల్ని వేసి దాన్ని పూడ్చిపెట్టడం జరుగుతూ ఉంటుంది. మీరు ఒక 1 ఫీట్ లోపల కనుక గుంత చేసి దాంట్లో కనుక ఎరువుల్ని అందిస్తే ఏమవుతుంది, పైనుంచి మీరు వాటర్ ఇస్తారు. వాటర్ ఇచ్చిన తర్వాత ఆ ఎరువులు అనేవి కరిగి ఏమవుతాయి, ఆటోమేటిక్గా కిందికి వెళ్తాయి. రూట్స్ అనేవి 2 ఫీట్స్ లోపలే ఉంటాయి. మీరు 1 ఫీట్ ఆల్రెడీ గుంత చేసేసి ఉంటారు, ఆ 1 ఫీట్ కింద మనకు ఉన్నటువంటి వేర్లు ఏవైతే ఉంటాయో కేవలం 1 ఫీట్ లోపల ఉన్నటువంటి వేర్లు మాత్రమే మనకు పోషకాలను పీచుకోవాలి. మనం ఎప్పుడైతే వాటర్ వేస్తామో అప్పుడు ఆ పోషకాలన్నీ కూడా మనకు కరిగిపోయి ఆ 2 ఫీట్స్ కంటే కిందికి ఇంకా కిందికి వెళ్ళిపోయి లీచ్అవుట్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి మ్యాక్సిమం మీరు బేసల్ డోస్ కింద ఫర్టిలైజర్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు ఏం చేయాలంటే వీలైనంత వరకు మీరు 0.5 ఫీట్ కంటే ఇంకా తక్కువే గుంత తవ్వి ఊరికే పైన మీరు జస్ట్ ఫర్టిలైజర్ కనపడకుండా లైట్గా చుట్టూ రింగ్ మాదిరిగా ఒక గాడి తీసుకుని దాంట్లో వేసి పైనుంచి ఊరికే లైట్గా మట్టిని వేసుకోండి. అలా వేసుకున్నట్లయితే 100% ఫర్టిలైజర్ అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది.
సో ఇది ఇంకొక పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫర్టిలైజర్స్ ని మనకు ఏం చేస్తూ ఉంటారంటే చాలా మంది వర్షాలు ఎక్కువగా పడినప్పుడు ఫర్టిలైజర్స్ ని వదులుతూ ఉంటారు. ఇది చాలా అంటే చాలా తప్పు ఫ్రెండ్స్. ఎందుకంటే వర్షాలు హెవీగా పడుతూ ఉన్నప్పుడు మీరు సాయిల్కి ఫర్టిలైజర్స్ ని కనుక ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే, ఫర్ సపోజ్ మీరు ఈ రోజు ఫర్టిలైజర్ ని సాయిల్కి ఇచ్చారనుకోండి, డ్రిప్ ఎరువు కానీ వాటర్ సాల్బుల్ ఫర్టిలైజర్ కానీ బేసల్ డోస్ కింద కానీ మీరు ఫర్టిలైజర్స్ ని ఇస్తే ఏమవుతుందంటే, అక్కడ నెక్స్ట్ డేనే మీకు హెవీగా రెయిన్ వచ్చింది, నెక్స్ట్ డే ఇంకా హెవీ రెయిన్ వచ్చింది, వీక్లీ మీకు వీక్లో 3 to 4 times కనుక వర్షం కనుక వస్తూ ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు ఫర్టిలైజర్స్ ని ఇవ్వకండి. అది మీరు ఫర్టిలైజర్స్ ని ఇస్తే ఏమవుతుందంటే, ప్లాంట్ వినియోగించుకోకన్నా ముందే అవన్నీ కరిగిపోయి రూట్స్ యొక్క జోన్ కంటే మనకు కిందికి వెళ్ళిపోతాయి. ఆహారం తీసుకునే వేర్లకు అందకుండా చాలా కిందికి వెళ్ళిపోతాయి. వాటర్ ఎంత లోతుకైతే వెళ్తాయో అంత లోతుకు వాటర్ ఆ ఫర్టిలైజర్స్ ని తనతో పాటు తీసుకుని కిందికి వెళ్ళిపోతుంది. సో మీరు ఇచ్చిన ఫర్టిలైజర్స్ అనేవి యూజ్ అనేది అక్కడ కూడా మీకు యూజ్ అనేవి కావు. ఊరికే మీరు సాయిల్ ని డ్యామేజ్ చేసుకుంటారు, సాయిల్ యొక్క ఆల్కలైన్ హైడ్రాలసిస్ ని పెంచుకుంటారు. సో కాబట్టి ఓవర్గా వర్షాలు పడుతూ ఉన్నట్లయితే వేయకండి. వీక్లీ వన్స్ కనుక వర్షాలు పడుతూ ఉన్నట్లయితే మీరు బేసల్ డోస్ కింద ఫర్టిలైజర్స్ అయితే ఇచ్చుకోవచ్చు, దాంట్లో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో కాబట్టి ఈ విషయాన్ని కూడా రైతులు జాగ్రత్తగా అనుసరించి వేసుకోవాలి. అయితే ఇక్కడ వాటర్ అనేది మనకు వాటర్ హోల్డింగ్ కెపాసిటీ తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఈ పద్ధతిని పాటించవచ్చు. కాకపోతే ఈ బ్లాక్ సాయిల్స్ కానీ లేదంటే రెడ్ సాయిల్స్లో కూడా మనకు ఎక్కువగా వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉన్నటువంటి సాయిల్స్ ఉంటాయి. అలాంటి సాయిల్స్ వల్ల అయితే మీరు ఇచ్చుకోవచ్చు ఫర్టిలైజర్స్ని. 3 days కి 4 days కి వర్షం పడినా కూడా ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే అవి వాటర్ హోల్డింగ్ కెపాసిటీని ఎక్కువగా కలిగి ఉంటాయి కాబట్టి ఫర్టిలైజర్స్ అనేవి లీచ్అవుట్ అయిపోవు, ఈజీగా మనకు కిందికి లీచ్అవుట్ అయిపోకుండా మనకు పైనే ఉంటాయి అన్నమాట. సో కాబట్టి బ్లాక్ సాయిల్స్ ఉన్న వాళ్ళైతే మనకు ఇచ్చుకోవచ్చు అన్నమాట. సో ఇవి మనకు ఫర్టిలైజర్స్ వాడటంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ప్లాంట్ యొక్క రూట్స్ అనేవి యాక్టివ్ స్టేజ్లో ఉండవు. కొంతమంది ఫర్టిలైజర్స్ని మనము ఇన్ని బస్తాలు ఎరువులు వేసాం, ఇన్ని ఇవన్నీ వేసాం అవన్నీ వేసాం అయినా కూడా మనకు పంట సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అలాంటి సమయంలో మీరు చూడాల్సింది ఏంటంటే వేర్లు యాక్టివ్గా ఉన్నాయా లేవా. రూట్స్ అనేవి వైట్ రూట్స్ అనేవి మనకు యాక్టివ్లో ఉండాలి. వైట్ రూట్స్ ఎంత యాక్టివ్లో ఉంటే అంత ఎక్కువ ప్లాంట్ అనేది ఆహారాన్ని తీసుకుంటుంది, నీటిని వినియోగించుకుంటుంది, ఫర్టిలైజర్స్ని వినియోగించుకుంటుంది, ఎరువులు ఏవైనా ఇచ్చినా కూడా మీరు ప్లాంట్ అనేది చాలా ఈజీగా అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. సో ఆ రూట్స్ అనేవి యాక్టివ్గా లేనప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు చూడాలి, చెట్టు కింద తవ్వి చూసి రూట్స్ కనుక యాక్టివ్లో లేకుండా ఉన్నట్లయితే ఫర్టిలైజర్స్ని మీరు ఫాలియర్ స్ప్రేస్ కింద ఇచ్చుకోవాలి. ఫాలియర్ స్ప్రేస్ అంటే నార్మల్గా మీరు చెట్టుకు పిచికారీ కనుక చేసుకున్నట్లయితే ఆ ఫర్టిలైజర్స్ అనేవి 100% యూజ్ అవుతాయి. చెట్టుకు కనుక స్ప్రే రూపంలో కనుక మీరు కనుక యూజ్ చేస్తే మీకు లాస్ అనేది ఏముండదు, 100% ఫర్టిలైజర్ అనేది ప్లాంట్కి యూజ్ అవుతుంది. సో ఇది ఇంకొక పాయింట్ అన్నమాట. ఓవర్ ఫర్టిలైజర్స్ని కనుక మీరు ఇచ్చినట్లయితే ప్లాంట్లో డెఫియన్సీస్ వస్తాయి. అంటే కొన్ని ఒక్కొక్క ఫర్టిలైజర్ని ఎక్కువగా ఇచ్చినప్పుడు ఇంకొక ఫర్టిలైజర్ని అది తనతో పాటుగా తన వైపుకు లాక్కుంటుంది అన్నమాట. అంటే ఫాస్ఫరస్ ఎక్కువగా ఇస్తే జింక్ అనేది అవైలబుల్ తగ్గిపోతుంది, కాల్షియం ఎక్కువగా ఇస్తే మనకు బోరాన్ అవైలబిలిటీ తగ్గిపోతుంది, ఇలా నైట్రోజన్ ఎక్కువగా ఇస్తే కాల్షియం లోపం వచ్చేస్తుంది, ఫాస్ఫరస్ లోపం వచ్చేస్తుంది, మనకు వేరే లోపాలు పొటాష్ లోపం వచ్చేస్తుంది, ఇటువంటివన్నీ జరుగుతాయి, మెగ్నీషియం లోపం వచ్చేస్తుంది, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఫర్టిలైజర్స్ని కూడా మీరు బ్యాలెన్స్డ్గా ఇవ్వాలి. ఓవర్ డోస్లో ఇచ్చినట్లయితే మీకు డిసీజెస్ కూడా ఎక్కువగా వచ్చేస్తాయి. నైట్రోజన్ కానీ కాల్షియం కానీ మీరు ఎక్కువగా వాడారంటేనా అది మీకు ఎక్కువగా డిసీజెస్ని అటాక్ చేసుకుంటాయి. కోలోట్రిగమ్ కానీ లీఫ్ బ్లాష్ కానీ ఎక్కువగా మనము ఈ మధ్య వచ్చేసి వరిలో చూస్తున్నాం. సో వరిలో అగ్గి తెగులు అనేది ఎందుకు వస్తుందంటే మన యూరియా ఫర్టిలైజర్స్ కానీ అమ్మోనియం కానీ ఇటువంటి యూరియా సంబంధించిన నైట్రోజన్ బేస్డ్ ఫర్టిలైజర్స్ కానీ కాల్షియం బేస్డ్ కానీ ఐరన్ బేస్డ్ కానీ ఎక్కువగా యూస్ చేసినట్లయితే బోరాన్ కానీ ఇవన్నీ మనం ఎక్కువగా యూస్ చేసామంటేనా వాటి యొక్క ఇంజ్యూరీస్ అనేవి మనకు ప్లాంట్స్ పైన కనపడతాయి, ప్లస్ అవి డిసీజెస్ అనేవి మనకు ఎక్కువగా అటాక్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఫర్టిలైజర్స్ని కూడా బ్యాలెన్స్డ్ లెవెల్లో మీరు ఇవ్వాలి. సో ఇది ఫర్టిలైజర్స్ మరియు వాటర్ యొక్క మేనేజ్మెంట్ గురించి ఈరోజు వీడియో. సో వాటర్ని మీరు ఎప్పటికీ కూడా రూట్స్ యొక్క జోన్ అనేది ఆహారం తీసుకునే రూట్స్ అనేవి 2 feet లోపలే ఉంటాయి. సో మీరు ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు వాటర్ అనేది 2 feet కంటే మించి కిందికి వెళ్ళకూడదు. ఈ విషయం అయితే మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి.